హలో అండి, అందరికి నమస్కారం. ఈరోజు ఎండి రొయ్యల పులుసు అద్దరిపోయి టేస్ట్ ఉంది. పూర్తి వీడియో చూడండి, మీకు కూడా బాగా నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదండి, ఎంతో రుచిగా ఉండే కూర అనమాట. చాలామందికి ఇష్టం కానీ కొందరు అమ్మో అంటారేమో. చాలామంది ఆర్టిస్టులకు ఇష్టం, చాలామంది మామూలుగా సెలబ్రేట్ అయినా కాకపోయినా ఎవరికైనా చాలామందికి ఇష్టం ఉండేది ఎండి రొయ్యల పులుసు, ఎండి రొయ్యల కూరలు. కొందరేమో కావాలని వాకంటారు, కొందరికి పాప నిజంగానే స్మెల్ పడదు, అది వేరే విషయం. కానీ నా ఫేవరెట్ అండ్ మా యోధా ఫేవరెట్ అండి డ్రై ఫిష్. సో ముందుగా వీటిని మనం వేయించుకొని నీట్గా మళ్ళీ ఇంకొంచెం తలలు ఇవన్నీ నీట్గా శుభ్రపరచుకున్నాము. వేయించుకున్న తర్వాత చేసుకుంటాం మేము, తొందరగా వస్తాయి, నీట్గా వస్తాయి అన్నమాట. సో వేయించుకునేటప్పుడు వేరే గిన్నె పెట్టుకోండి, ఎందుకంటే కింద ఊరికైనా నల్లగా అయిపోతాయి. సో అందుకని వేరే గిన్నె తీసుకున్నాను. దీని పులుసుకి మళ్ళీ వేరే గిన్నె పెట్టుకుంటాను. ఇప్పుడే కనుక నా ఛానల్ కొత్తగా చూసినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్ చేయండి. మీ అమూల్యమైన టైం నాకు కేటాయిస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. అవుట్ ఆఫ్ కంట్రీ నుంచి ఎక్కడెక్కడో ఎవరు చూస్తున్నారు ఈ కూరని అనేది కొంచెం నా కామెంట్ బాక్స్లో పెట్టండి. వీలుంటే నేను చూస్తాను ఏ కంట్రీలో కానీ ఇక్కడ కానీ, కంట్రీ అని కాదు ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది నాకు కొంచెం ఇంట్రెస్ట్గా అనిపిస్తుంది కదా, చూస్తాను. ఇప్పుడు ముందుగా వీటిని మంచి చక్కగా వేయించుకోవాలి. పెద్ద మంట కాదు, సన్న మంట మీద పెట్టండి. మీకు స్మెల్ ఎప్పుడైతే బయట పైకి వస్తుందో అప్పుడు కొంచెం మంచిగా వేడి లోపల తగిలినట్టు అనుకోవాలి. పొగలు వస్తున్నాయి చూసారా, అయిపోయింది. కరెక్ట్ టైం ఎంత పట్టిందో చూసుకోండి. ఈ టైం ప్రకారం ఇంత వేయించుకుంటే చాలా సేపు, ఎక్కువేం అవసరం లేదు. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు చెప్తున్నా. ఇప్పుడు వీటిని తీసుకున్నా చట్టికి నన్ను పక్కన పెట్టుకొని భోజనం తీసుకుందాం. ఇత వంట చేయటం వరకు నేను వీడియోలో పాపం సొంత చాలా పని ఉంటుందండి. క్లీన్ చేయటం, కడగటం చాలా పాపం. కాకపోతే మంది ఇష్టంగా చేసుకుంటున్నాం ఇద్దరం. ఇప్పుడు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకొని చేపలకు కానీ అలాగే పులుసులలోకి జీలకర్ర ఆవాలు వేసుకుంటే చాలా మంచి స్మెల్ వస్తుందండి. స్మెల్ అంటే మంచి మంచి ఫ్లేవర్ ఉంటుంది. ఆవాలు జీరా ఇప్పుడు దీంట్లో కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ పొడుగ్గా కట్ చేస్తున్నాను. మీకు ఎలా కావాలో నేను రెండు తీసుకున్నాను అండి, కొంచెం పులుసు ముత్తగా రావడం కోసం. అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసుకుంటాను. కరివేపాకు Thank you.
ఇప్పుడేం చేద్దాం, పసుపుతో పాటు ఉల్లిగడ్డను మగ్గనిద్దామండి. పసుపు నాన్ వెజ్లలో పసుపు కొంచెం ఎక్కువగానే వేసుకోండి. అప్పుడు అల్లం వెల్లిపాయ వేయకూడదండి, వేస్తే కొంచెం అంటుకుపోతుంది. అందుకే కొంచెం మగ్గిన తర్వాత నేను అల్లం వెల్లిపాయలు యాడ్ చేసుకుంటాను. మొత్తం అయ్యాక నేను టేస్ట్ చేసి చూపించాను కదా, చాలా 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 బాగుంటుంది. మనం ఇప్పుడు ఒక 1 మినిట్ చక్కగా మూత పెట్టుకొని మగ్గిద్దాము. ఉల్లిగడ్డలు చక్కగా మగ్గాయి. ఇప్పుడు మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ నీళ్ళు యాడ్ చేసుకుందాం. కొంచెం చాలా ఎక్కువ వస్తుందండి. ఇందులో ఇప్పుడు కారాన్ని యాడ్ చేస్తున్నాను. ఇంకా కలుపు మనం దీంట్లో చింతపండుని కొంచెం నానబెట్టుకున్నాము ఒక గుప్పెడు. ఆ యొక్క చింత పులుసుని మనం దీంట్లో పోస్తున్నాము. అలాగే గల్లుప్పు, శుభ్రం చేసుకున్నటువంటి రొయ్యలు. ఒకసారి చిన్నగా కలుపుతున్నాము. రొయ్యల్ని ఆల్రెడీ నూనెలో వేయించాను కాబట్టి మళ్ళీ నేను వేయించుకోలేదండి. పులుసులో మగ్గితే చాలా బాగుంటాయి. పులుసు మనకి ఇంతవరకు క్వాంటిటీ ఉండాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పులుసు మరీ నీళ్ళగా ఉంటే బాగోదు, మరీ గట్టిగా ఉన్న అంత ఇదిగా ఉండదండి. సో కాబట్టి ఈ విధంగా ఉండాలి కాబట్టి కొంచెం నేను వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ నూనెలో వేయించినవే పులుసు కూడా మీకు తెలిసింది కదా ఉప్పు కావాలంటే చూసుకోవచ్చు. సో ఒక 5 మినిట్స్ మగ్గనిద్దాం. పెద్ద టైం ఏం తీసుకోదు. ఇప్పుడు దీంట్లో నేను గరం మసాలా అంటే చేపల మసాలా అనాలి, జీలకర్ర, మెంతులు అండ్ అలాగే ధనియాలు, అలాగే లవంగాలు, దాల్చిన చెక్క, యాలకులు తీసుకొని అవన్నీ వేయించుకొని పొడి పట్టుకున్నటువంటి మసాలా
మనం కొత్తిమీర వేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే ఎండి రొయ్యల పులుసు రెడీ. సరే, ఎంత బాగుందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. ఇప్పుడు మేము టేస్ట్ ఎలా ఉందో చూస్తాము, చూసి మీకు చూపిస్తాం. ఫస్ట్ యోధక్క టేస్ట్ చూస్తాను. లోపల మీరు కూర లోన కూర వేసుకుంటున్నాను. నాకు మిర్చి ఇష్టం కాబట్టి మమ్మీ అన్నం గారికి తినిపిస్తాం. సో ఆల్రెడీ మా నాన్న తినేసారు అనుకుంటా. ఫస్ట్ డే మాకన్నా ముందే తినేసారు, నా సొంత పెట్టేసింది, నేను చూడలేదు కానీ తినేసాను. సార్ సూపర్ ఉంటుందా నన్ను చూడు. మిరపకాయ ఇలా పెట్టుకొని ఈ రొయ్యను అలా పెట్టుకొని బా ఎలా ఉన్నా నచ్చింది. యోదా ఫేవరెట్ కాబట్టి మమ్మీ ఇప్పుడు నువ్వు వెయిట్ చేస్తున్నావు కదా. బాగుంది మమ్మీ నీకు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సార్. అలాగే మా కమ్యూనిటీస్లో కొత్త వాళ్ళ ఛానల్స్ నేను ఎంకరేజ్ చేస్తున్నానండి. వాళ్ళ ఛానల్ చూడండి, నచ్చితే లైక్ చేయండి. సబ్స్క్రైబర్స్ నా ప్లీజ్ నా సబ్స్క్రైబర్స్ అందరూ వీళ్ళు వీలైతే సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళ ఛానల్ కూడా. ఓకేనా అండి, థ్యాంక్ యూ సో మచ్.